Hi, welcome to Masa's Vlogs. Ivala Haridwaar Yatra Part 3 Manasadevi Rope Vela Velina scenes avanni add chesanu ee video lo. Only intavarke naku teeyadaniki kudirindi endukante lopala asa camera not allowed. So ika surroundings anta chupiddam, beauty aa view anta chupiddam anukosamto idi teesanu. Aa meeku back side kanipistundanta Haridwaar Ganga nadi. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రోప్వేలోనే మనం డౌన్ హిల్స్కి వచ్చేయాలి. అసలు మానసాదేవి చాలా ఈజీగా అనిపించింది. నెక్స్ట్ చండీదేవి వెళ్ళాము, అది చాలా డీప్ వ్యాలీ, అది కొంచెం భయం వేసింది. ఇది కూడా చాలా ఈజీగా అనిపించింది అండ్ ఐ ఎంజాయ్డ్ అలాట్. ఈ రోప్వే ట్రావెలింగ్ నాకు నచ్చింది, అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు రోప్వేలో. సో చాలా సీనిక్గా ఉంది, చాలా నచ్చింది ఇక్కడ. మానసాదేవి అయిన తర్వాత చండీదేవి కూడా ఇలా రూపంలోనే వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు రికార్డ్ చేయడానికి కుదరలేదు, సేమ్ ఇలాగే ఉంటుంది ట్రావెలింగ్ అంతా. ఇది అయిన తర్వాత నెక్స్ట్ డే మేము బిల్వేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ గౌరీకుండ ఉంటుంది, చాలా ఫేమస్. పార్వతీదేవి అక్కడ శివుని గురించి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తపస్సు చేసిన ప్లేస్ అది. ఇదే బిల్వేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న గౌరీకుండ్ అనే ప్లేస్కి వెళ్ళే దారి. అక్కడికి కూడా కెమెరాలు నాట్ అలౌడ్, నేను వెళ్ళే దారి మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను. ఇదేంటంటే డీప్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది, అదంతా చూసారు కదా. ఈవినింగ్ 5 గంటలకల్లా టెంపుల్ క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే యానిమల్స్ అవి జంతువులు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయట, అందుకని 5:30 లోపల కట్టేస్తారు గుడి. త్వరగా మేము వెళ్ళడమే లేట్ అయిపోయింది, తొందరగా చూసేసుకుని వచ్చేసాము. అక్కడ పార్వతీదేవి గౌరీకుండ అంటే ఏంటంటే, పార్వతీదేవి తపస్సు చేసుకునేదేమో బిల్వేశ్వర స్వామి టెంపుల్ కాంపౌండ్లో చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి పార్వతీదేవి స్నానం అనేది చేస్తుంది. అది ఒక నూతిలా కట్టేసి దానిపైన ఇలా మెష్ వేసేసారు, దానికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. అది తీర్థంలాగా మనం తీసుకుని తల మీద నీళ్లు చల్లుకోమని చెప్తారు అక్కడ పూజారి గారు. సో ఇదంతా ఆ ఏరియా, ఆ బ్రిడ్జ్ దాటేసి కిందకి వెళ్తే ఉంటుందన్నమాట గౌరీకుండ. ఆ నుయ్యి పెట్టిన ప్లేస్ అంతా అక్కడ ఉంటుంది. ఇంకా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడితో మేము మొత్తం హరిద్వార యాత్ర పూర్తి చేసేసాము. ఇంకా లోకల్ కొన్ని గుళ్ళు కూడా చూసేసుకుని కవర్ చేసేసాము. ఇంకా అవన్నీ వీడియో పెడితే చాలా లాంగ్ అయిపోతుంది. మామూలు నార్మల్గానే మన ఒళ్ళల్లో ఉండే టెంపుల్స్ లాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ యాత్ర అదంతా పూర్తయిపోయిన తర్వాత అక్కడ మేము రెగ్యులర్గా బేల్ జ్యూస్ అంటే మారేడు జ్యూస్ తాగేవాళ్ళము. అది కూడా సరదాగా క్లిప్పింగ్ పెట్టాను, ఎలా తయారు చేస్తారన్నది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మేమున్న ఆశ్రమం దగ్గరే ఈ జ్యూస్ తయారు చేసే ఆయన ఉన్నారు, అంటే బండి మీద మారేడు పళ్ళన్నీ పెట్టేసేసుకుని ఒక జ్యూస్ మేకర్ పెట్టుకుని చేస్తారు. మేమున్న ఏరియా పేరు అవధూత్ మండల ఆశ్రమంలో ఉన్నాం మేము, ఆ ఏరియాని కూడా అదే అంటారు. అవధూత్ మండల ఆశ్రమం పక్కనే ఉన్నారు. ఎవరైనా హరిద్వార్ వెళ్ళి ఈ ఏరియాలో కనుక వెళ్తే కనుక ఇతని దగ్గర తప్పకుండా జ్యూస్ తాగండి, చాలా బాగుంది. అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి మారే జ్యూస్ తాగడం వల్ల. మీరు అది గూగుల్ చేసి సెర్చ్ చేయొచ్చు, అదంతా నేను చెప్పేదానికంటే మీరు చూడండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఎలా చేస్తారనేది రికార్డ్ చేసాను, చూడండి సరదాగా. ఆ పండు తీసుకుని అలా రాడ్ ఉంది కదా, దాంతో ఇళ్ళలో ఇలా బీట్ చేశారు. చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది, దాని ఇలా చెత్త ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోయింది. ఆ లోపల ఉన్న గుజ్జు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి మిక్సీలో వేస్తారు, కొంచెం వాటర్ వేస్తారు. షుగర్ అక్కర్లేకపోతే ముందే చెప్తే అది వేయరు, ఐస్ కూడా అవసరమైతేనే వేస్తారు చెప్తే వేయరు, వద్దంటే వేయరు. మొత్తం చేశారు, నేను షుగర్ లేకుండానే తాగాను, షుగర్ వేసుకోకుండాను. చాలా బాగుంది టేస్ట్, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, ఇంకా చాలా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్న వాళ్ళకి
ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా పనిచేస్తుందిట. మీరందరూ కూడా ఎక్కడైనా దొరికితే మటుకు ఈ జ్యూస్ తాగడం మాత్రం మానేయద్దు, స్కిప్ చేయొద్దు, తీసుకోండి, చాలా బాగుంది. ఇదండి మొత్తం నా హరిద్వార్ యాత్ర, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూసినందుకు చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.